దెయ్యం మనల్ని ఎత్తుకుపోతుందని చిన్నప్పుడు భయపెట్టడం వల్ల కావచ్చు లేదా మనం చూసినటువంటి సినిమాల వల్ల కావచ్చు మనలో సహజంగానే దెయ్యాలు అంటే ఒక ఆసక్తి ఏర్పడుతూ ఉంటుంది ఇది మతాలకు అతీతంగా ఉంటుంది అందుకే చూడండి దెయ్యాల బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి మొత్తం సినిమాల్లో దాదాపు కనీసం ఒక అరవై డెబ్భై శాతం సినిమాలు ఈజీగా ప్రజలను ఆకట్టుకుంటాయి నిజానికి క్రైస్తవుల్లో కూడా దెయ్యాల మీద ఇదే ఆసక్తి ఉంటుంది ఎందుకంటే బైబిల్ దెయ్యాల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావిస్తుంది అదే ప్రధాన కారణం అయితే దెయ్యాల గురించి దెయ్యాలు ఆవహించడం గురించి వాటిని ఫాదర్లు పాస్టర్లు బాబాలు వెళ్ళగొట్టడం గురించి చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి వాటిని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను ప్రశ్న జవాబుల రూపంలో ఈ అంశంపై లోతైన విషయాలను నేర్చుకుందాం మొదటి ప్రశ్న దెయ్యం అంటే ఏంటి అవి నిజంగానే ఉన్నాయా దెయ్యం లేదా ఆత్మలు అనే వాటికి పలు మతాలు భిన్న నిర్వచనాలు ఇచ్చాయి అయితే నేను ఇప్పుడు వాటి జోలికి వెళ్ళట్లేదు బైబిల్ ఈ అంశంపై ఏం చెబుతుందో మాత్రమే వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను సైతాను లేదా దెయ్యాలు నిజంగానే ఉన్నాయని అవి మనుషులపై ప్రభావాన్ని చూపగలవని బైబిలు మరియు స్త్రీ సభ బోధనలు స్పష్టం చేస్తున్నాయి లూసిఫర్ అనేటువంటి దెయ్యాల అధిపతి లేదా సైతాను ప్రధానమైనటువంటి వ్యక్తిగా బైబిల్ కానివ్వండి లేదా క్రైస్తవ పాస్టర్లు బోధకులు ఫాదర్లు పేర్కొంటూ ఉంటారు రెండవ ప్రశ్న లూసిఫర్ అనేటువంటి దెయ్యం బైబిల్లో ఉందా లూసిఫర్ అనేది నిజానికి దెయ్యానికి బైబిల్ ఇచ్చినటువంటి పేరు కాదు అది ఒక పదానికి అర్థం దేవ్ వెలుగు దూత అనేటువంటి ఒక పదం బైబిల్లో ఉంది ఆ పదానికి ఒక భాషలో ఇచ్చినటువంటి పదమే లూసిఫర్ దీని అర్థం వెలుగును ధరించినవాడు అని నిజమైనటువంటి వెలుగు కలిగిన వాడు దేవుడు కానీ వెలుగును ధరించినట్లు కనిపించేవాడు సైతాను నిజానికి లూసిఫర్ అనేటువంటి పదం కానీ పేరు కానీ హీబ్రూ బైబిల్లో లేదు హీబ్రూ బైబిల్లో సాతాను అనేటువంటి పదం మాత్రమే ఉంది ఆ పదానికి అర్థం అక్యూజర్ అంటే నిందించేవాడు అని ఏషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఓ రాజు గురించినటువంటి ప్రస్తావనలో వెలుగుతూత అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒక చోట సైతాను ఆకాశం నుంచి వలె పడిపోవటను నేను కాంచితిని అని చెప్పాడు తద్వారా ఆ రాజు గురించి బైబుల్ వర్ణిస్తూ సైతానును ఉపయోగించుకుందని శ్రీసభ పెద్దలు భాష్యం చెప్పారు మూడవ ప్రశ్న సైతాను మన ఆలోచనలను తెలుసుకోగలడా మన ఆలోచనలను ఆలోచనలను పరిశీలించగల శక్తి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడికి మాత్రమే ఉంది సైతాను మన ఆలోచనలను ఎన్నటికీ తెలుసుకోలేడు అయితే మన ఆలోచనలను ప్రభావితం చేయగలడు నిర్దిష్ట సమయంలో మనల్ని పాపం వైపు మళ్ళేలా ప్రోత్సహించగలడు అయితే అది కేవలం బాహ్యం మాత్రమే వాడు ఊపిరి పోసినటువంటి ఆలోచనలకు మనం నీరు పోస్తే మాత్రమే మనం పాపంలో ఇరుక్కుంటాం సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే కొండపైన ఉన్నటువంటి రోడ్డు నుంచి ఓ వాహనం కిందికి వస్తూ ఉందనుకుందాం ఆ సమయంలో మనం బ్రేకును సరైన విధంగా ఉపయోగించలేకపోతే లోయలో పడిపోతాం ఇక్కడ సైతాను బ్రేక్ లాంటి వాడే బ్రేక్ ఎక్కడ వేయాలో తెలిస్తే సురక్షితంగా ఉంటాం అలాగే సైతానును ఎప్పుడు ఆపాలో తెలిస్తే మంచి చేసిన వారం అవుతాం అంటే వాడిపై గెలిచిన వారం అవుతాం ఇక నాలుగవది సైతానుకు మనం భయపడాలా లేక మనకు సైతాను భయపడాలా మనుషులను దేవుడు తన స్వరూపంలో చేశాడని బైబిల్ ప్రారంభాధ్యాయంలోనే సూటిగా చెప్పింది కీర్తనల్లో ఓ చోట మనిషిని దేవదూతల కంటే కొంచెం కింద మాత్రమే ఉంచాడు అని దావిద్రాజు అంటాడు ఈ రెండింటినీ పరిశీలిస్తే దేవదూతలు మనకంటే పై స్థాయిలో ఉన్నప్పటికీ మనకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి స్థానం దేవుని మదిలో ఉంది దేవదూతలు దేవుని సేవకులు మనకు సోదరులు వంటి వారు మనమంతా కలిపి ఒక విశ్వ కుటుంబం ఈ నేపథ్యంలో మన కోణంలో నుంచి ఆలోచిద్దాం ఒక కుటుంబంలో తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో పెద్దవాడు తండ్రి మాటకు వ్యతిరేకి చిన్నవాడు తండ్రి మాటను వినేవాడు ఒకవేళ అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే అందులో పెద్దవాడిదే తప్పు అని తండ్రికి సూటిగా తెలిస్తే ఆయన ఎవరి వైపు నిలబడతాడు చిన్నవాడి వైపే కదా అప్పుడు వాళ్ళిద్దరు బలవంతుడు ఎవరు తండ్రి ఎవడి వైపు ఉంటే వాడే బలవంతుడు ఎందుకంటే ఆస్తులు అధికారాలు కూడా తండ్రి చేతుల్లో ఉంటాయి కాబట్టి అలాగే సైతాన్ కూడా ఒక దేవదూత పుట్టుక క్రమం రీత్యా పొందినటువంటి అధికారాల రీత్యా సైతాన్ మనకంటే బలవంతుడే అందులో సందేహం లేదు అయితే ఇద్దరు సృష్టికర్త అయినటువంటి తండ్రి దేవుడు వాడివైపు లేడు మన వైపు ఉన్నాడు ఇప్పుడు చెప్పండి ఇద్దరులో బలవంతుడు ఎవరు ఈ విషయం బైబుల్ కూడా చెప్తుంది యాకోబు నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం మనలను మనం దేవునికి అప్పగించుకొని సైతాను ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు తండ్రి మన తరపున నిలబడ్డాడు కాబట్టి బలవంతుడైనప్పటికీ వాడు మన నుంచి పారిపోతాడు కాబట్టి వాడే మనకు భయపడాలి కానీ మనం వాడికి భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఇక ఐదవది దెయ్యాలు పట్టడం నిజమేనా మన దేశంలో పట్టణాల సంగతి అటు ఉంచితే పల్లెటూర్లలో దెయ్యాలు పట్టాయని నమ్మడం చాలా ఎక్కువ ఇతర మతాల సంగతి పక్కన పెడితే క్రైస్తవుల్లో చాలామంది బోధకులు ఇందులో కథోలిక ఫాదర్లు ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఇద్దరు కూడా దెయ్యాలు పట్టాయని ఎవరైనా వస్తే వారిని పూర్తిగా పరిశీలించకుండానే దెయ్యాలు పట్టినట్లుగా భావించి ఏవేవో నాలుగు మంత్రాలు లాంటి ప్రార్థనలు చేసేసి పంపిస్తుంటారు ఇది సరికాదు ప్రజలు దెయ్యాలు పట్టాయని నమ్మేటువంటి వంద కేసుల్లో కనీసం తొంభై ఐదుకు పైగా కేసుల్లో వారికి పట్టింది దెయ్యాలు కాదని వారికి మానసిక సమస్యలు ఉన్నాయని కథోలిక శ్రీ సభ అధికారిక నిపుణులు చెబుతున్నారు దెయ్యాలు పట్టాయని వచ్చేటువంటి చాలామందికి చేయాల్సింది సైతానోచ్చాటన మంత్రాలు కాదు సైతానోచ్చాటన అంటే మనం ఇంగ్లీష్లో ఎక్సోర్సిజం అనేటువంటి మాట వినే ఉంటారు సో ఎక్సోర్సిజం అనేటువంటి మాటను నేను ఈ వీడియో అంతటా కూడా సైతానోచ్చాటన అనే మాట్లాడుతాను సో ఇక్కడ వారు చేయాల్సింది సైతానోచ్చాటన కాదు వారి మానసిక పరిస్థితిని ముందుగా చెక్ చేయాలి వారికి పట్టింది దెయ్యాలా లేక ఏదైనా మానసిక రోగమా అని క్లియర్గా తెలుసుకోవాలి మానసిక రోగాలను దెయ్యాలుగా చూపిస్తూ వేలాది సంఖ్యలో బోధకులు లబ్ధి పొందుతూ ప్రజలను వెర్రిగొర్రెలు చేస్తున్నారు ఆరవ ప్రశ్న దెయ్యాలు పట్టాయని ఎలా నిర్ధారిస్తారు దెయ్యం పట్టిందో లేదో నిర్ధారించడానికి ప్రొటెస్టెంట్ సంఘాలు నిర్దిష్ట ప్రక్రియలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు కానీ కథోలిక శ్రీ సభలో మాత్రం ప్రత్యేకించి ఒక ప్రక్రియ ఉంది అందులో నాలుగు అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తారు అందులో ఒకటవది మానవాతీత శక్తులను ప్రదర్శించటం రెండవది బాధితుడికి తెలియని భాషలను మాట్లాడటం అంటే ఎవరికైతే సైతాను పట్టాడో అతను తనకు రాని భాషలు మాట్లాడటం మూడవది ఎక్కడో ఉన్నటువంటి విషయాలను బాధితుడికి ఏమాత్రం పరిచయం లేనటువంటి విషయాలను సైతం స్పష్టంగా చెప్పగలగడం నాలుగవది పవిత్ర వస్తువులు పూజా వస్తువులు పవిత్ర జలం పవిత్ర బైబిల్ ఇలాంటి వాటిని అకారణంగా ద్వేషిస్తూ వాటికి భయపడటం మరియు వాటిని చూసినప్పుడు అసాధారణ కదలికలు శరీరంలో కనిపించటం కథోళిక శ్రీ సభలోని చాటన నిపుణులు అంటే ఎక్సోర్సిస్టులు ఈ విషయాలను చాలా నిశ్చితంగా గమనిస్తారు అన్నిటికీ మించి బాధితుడిని పరిశీలించేటువంటి సమయంలో చాటన చేసేటువంటి ఫాదర్ పక్కనే ఇంకో సైకాలజిస్ట్ కూడా ఉంటాడు సైకాలజిస్ట్ లేకుండా ఫాదర్లు ఈ చాటన ప్రక్రియను దాదాపుగా చేయరు అంతే తప్ప ఏవేవో దిక్కులు చూస్తున్నాడని పిచ్చి మాటలు వాగుతున్నాడని నేటి బోధకుల్లాగా వెంటనే ఓ నిర్ధారణకు వచ్చేసి అనవసర ప్రయోగాల జోలికి వెళ్ళరు ఏడవ ప్రశ్న సైతానోచ్చాటన అందరు ఫాదర్లు చేయవచ్చా ఆ ప్రక్రియ ఏమిటి నా సమాధానం కొంతమందిని బాధ పెడితే నన్ను క్షమించండి సాధారణంగా కథోలిక శ్రీసభలో ఉండే మేత్రాసనాల్లోని స్థానిక కాపరులు కేవలం ఒకరు లేదా ఇద్దరు ఎక్సోర్ సిస్టర్లను అనగా సైతానోచ్ఛాటన నిపుణులను మాత్రమే ఇలాంటి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా నియమిస్తారు విచారణ గ్రామాల్లో ఇలాంటి కేసులను ఏవైనా స్థానిక గురువులు గుర్తిస్తే వెంటనే బిషప్ గారికి ఆ విషయాన్ని తెలియజేస్తే ఆయన తాను నియమించినటువంటి సైతానోచ్చాటన నిపుణులను అక్కడికి పంపిస్తారు వీరికి సైతానోచ్చాటన ప్రక్రియ మీద పూర్తి అవగాహన ఉంటుంది ఇలా ప్రత్యేకంగా నియమించబడిన వారు అది కూడా సైకాలజిస్టులు నిశితంగా పరిశీలించి వారి వారి సమక్షంలో ఆ తర్వాత వారి పరిధి దాటినటువంటి అంశమని సైకాలజిస్ట్ చెప్పిన తర్వాత సైతానోచ్చాటన ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ సైతానోచ్చాటన ప్రక్రియలో కొన్నిసార్లు సైకాలజిస్టులు కూడా భాగమవుతారు అయితే సైతానోచ్చాటన కోసం వాటికని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ప్రార్థనలను ఆ సైతానోచ్చాటన నిపుణుడు అక్కడ చదువుతాడు అందులో పరలోక జపం మంగళవార్తి జపం అతనేశని సంగ్రహం పునీతుల మధ్యవర్తితో ప్రార్థనలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే ఈ ప్రక్రియలో సైతాను ఆహ్వానలో ఉన్నటువంటి వ్యక్తి తనను తాను గాయపరచుకోవచ్చు లేదా ఇతరులను సైతం గాయపరచవచ్చు అందుకు తగిన జాగ్రత్తలను అతను అనగా ఎక్ ఎక్సోర్సిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ముందుగానే తీసుకుంటాడు ఇది ఆత్మీయపరమైనది అలాగే మానసిక పరమైనది కూడా అందుకే ఈ ప్రక్రియ తర్వాత కూడా సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది కొంతమంది సైతాను సైతానోచాట నిపుణులు సైకాలజీ కూడా పూర్తిగా నేర్చుకోవచ్చు ఉంటారు తద్వారా ఇటు ఎక్సర్సెస్ చాటన బాధ్యతను అలాగే సైకాలజీ బాధ్యతను రెండింటిని కూడా సంపూర్ణంగా నిర్వహిస్తారు చెప్పడానికి బాధగానే ఉన్నప్పటికీ తప్పక చెప్పాల్సి వస్తుంది సైతానోచ్చాటనలో కానీ సైకాలజీలో కానీ సరైన శిక్షణ లేనటువంటి గురువులు పాస్టర్లు కేవలం తమకు అభిషేకం ఉంది అన్న కారణంతో ఏవేవో ఐల్స్ రాసేసి ప్రార్థనలు చేసేసి దెయ్యాలను వదలు ఇలా చేయడం కరెక్ట్ కాదు సో ప్రజలు కూడా ఈ విషయాన్ని సూటిగా గుర్తించాలని మనవి దెయ్యాలు పట్టాయని వస్తున్నటువంటి కేసుల్లో కనీసం తొంభై ఐదుకు పైగా వంద కేసుల్లో తొంభై ఐదుకు పైగా మానసిక సమస్యలు ఉన్నవారని గుర్తించండి వారికి కావాల్సింది వైద్య సాయం అని గుర్తించండి ఆ తర్వాత ఎనిమిదవది చేతబడులు చేస్తే దెయ్యాలు మన మీద దాడి చేస్తాయా గతంలో నేను మూఢనమ్మకాల మీద చేసినటువంటి ఒక వీడియోలో కూడా ఈ అంశం గురించి మాట్లాడాను ఇప్పుడు కూడా సందర్భం వచ్చింది కనుక సూటిగా సమాధానం చెప్తాను వినండి చేతబడి చిల్లంగి బాణామతి ఇలాంటివి ఏవైనా సరే మొత్తం ఆ వాస్తవం దీన్ని ఇంచు మాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు మా మీద చేతబడి జరిగింది బ్రదర్ అందుకే మేము నమ్మాల్సి వస్తుంది అంటారా అలాగైతే నా ఛాలెంజ్కి ప్రపంచంలో ఎవరైనా స్పందించవచ్చు బాణామతి చిల్లంగి చేతబడి ఈ దయ్యాలను పంపించే కార్యక్రమాలు ఏవేవైతే ఉంటాయో ఏ టు జెడ్ అందులో నేను దేన్ని ఎక్స్క్లూడ్ చేయట్లేదు ప్రతి దాన్ని ఇన్క్లూడ్ చేస్తున్నా ఇవి చేయడానికి నా మీద చేయడానికి నేనే మీకు అనుమతిస్తాను నా శరీరం నుంచి గోర్లు వెంటుకలు వాడినటువంటి బట్టలు చెప్పులు కావాలంటే రక్తాన్ని కూడా ఇస్తాను ఎన్ని రోజులు చేస్తారో ఏ సమయంలో చేస్తారో మీ ఇష్టం దమ్ముంటే నా మీదనే చేతబడి చేయండి రోజు ఊడిపోయేటువంటి జుట్టు కంటే ఒక్క 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 వెంట్రుక ఎక్కువ రాలిపోయేలా చేయండి చాలు బాణమతి నిజం ఒప్పుకుంటాను బాణమతి ద్వారా దెయ్యాలు దాడి చేయడం అనేది నూటికి నూరు రూపాయల వాస్తవం దీన్ని మీరు అసలు జీరో పర్సెంట్ కూడా నమ్మొద్దు దాన్ని అసలు మనసులోంచి తీసేయండి అది అదొక టైం వేస్ట్ పని తొమ్మిదవ ప్రశ్న దేవుడికి దెయ్యం పొట్టిన దేవదూతలకు దెయ్యాలకు తేడా ఏంటి సాధారణంగా మనం దెయ్యం లేదా సైతం అనేటువంటి అంశం రాగానే వాడిని తలదన్నేటువంటి వ్యక్తి దేవుడు మాత్రమే అని ఆలోచిస్తూ ఉంటాం తద్వారా దెయ్యాన్ని దేవుడు శక్తి స్థాయిలో ఊహించుకుంటాం కానీ అది వాస్తవం కాదు మనం ఆ కోణంలో ఆలోచించకూడదు దేవుడు తాను చేసినటువంటి సృష్టిలో పలు విభాగాల దేవదూతలను సృష్టించాడు మానవ లెక్కల ప్రకారం మనం వారిని లెక్క పెట్టలేము ఒకవేళ పెట్టాల్సి వస్తే కోటాను కోట్లను ఒక పదంలో చెప్పొచ్చు సో ఇలా సృష్టించబడినటువంటి దేవదూతకు మనలాగే స్వేచ్ఛనిచ్చాడు మంచి చెడు ఏదైనా ఎన్నుకోగలిగేటువంటి స్వేచ్ఛలో ఓ వర్గం దూతలు చెడుని ఎన్నుకున్నారు దేవుని వల్లే తమకు పూజలు అందాలని ఆశపడ్డారు తమకు ఉన్నటువంటి శక్తులైతే గర్వపడ్డారు దేవుడు వారిని పరలోకం నుంచి వెలివేశాడు వారు సైతాన్ మనం పిలుస్తున్నాం సో వారు ఇప్పుడు మనల్ని శోధిస్తూ దేవునికి దూరం చేయాలని ఆశిస్తున్నారు ఎందుకంటే దేవుడు మనుషులను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు నాశనం అయితే దేవుడు బాధపడతాడు దేవుడిని బాధపెట్టాలనే సైతాన్ లక్ష్యం ఇప్పుడు దేవుడిని గెలిపించాలా లేక సైతాన్ని గెలిపించాలనేది మన చేతుల్లో ఉంది ఇక మనం సైతాన శక్తి స్థాయిలను దేవుని స్థాయిలో ఊహించుకోవాల్సిన పని అవసరమే లేదు అసలు సైతాను నెంబర్ వన్ ముందు మనమే ఎదిరించవచ్చు ఒకవేళ మనకు చేతగాలేదు మనకు కావలి దూతలు ఉంటారు అని కథవులకి శ్రీసభ విశ్వాసం మనకు ఒకరు లేదా ఇద్దరు కావలి దేవదూతలు ఉంటారు వారు ఎదిరించగలరు ఎదిరించగలరు ఒకవేళ వాళ్ళ వాళ్ళ వల్ల కూడా కాకపోతే పరలోకంలో వివిధ విభాగాల దేవదూతలు ఉన్నారు సో ఈ సైతాన్కు సింపుల్గా చెప్పాలంటే సమవుజ్జీలు వాళ్ళు వాళ్ళు వారిని ఎదుర్కోగలడు ఎదుర్కోగలరు ఈవెన్ మిఖాయిల్ దేవదూత కూడా సా దేయాల మీద జరిగినటువంటి యుద్ధంలో విజయం సాధించినట్లుగా మనం ప్రకటన గ్రంథంలో అంటే దర్శన గ్రంథంలో చూస్తాం కాబట్టి దేవునికి సమవుజ్జిగా వారిని ఎప్పుడు చూడవద్దు అసలు అలా భావించవద్దు ఎందుకంటే అలా చేయడం అనేది దేవుని స్థాయిని తగ్గించినట్టు అవుతుంది సో సైతాన్ని మనమే ఎదురిద్దాం మనకు చేత కాకపోతే పక్కనే ఉన్నటువంటి దేవదూతల సాయం అడుగుదాం అది కుదరకపోతే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల ఆ తర్వాత వీళ్ళందరి వల్ల కాలేదు దేవా ఇప్పుడు నువ్వు రంగంలోకి దివా అని చివర్లో దేవుని గురించి అడుగుదాం అది ఆ తర్వాత పదో ప్రశ్న చనిపోయిన వారు దెయ్యాలుగా మారుతారా సూటిగా చెప్తున్నాను వేలాది సమాధులు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో రాత్రి అంతా మీరు గడిపినా ఏం కాదు బహుశా అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏదైనా ప్రాణుల వల్ల అసంకల్పితంగా హాని జరగొచ్చామో తప్ప సమాధుల్లో నుంచి దెయ్యాలు లేచి వచ్చి మిమ్మల్ని ఏవి చంపలేవు ఇది పక్కా అంతేకాదు చనిపోయినటువంటి ఏ ఒక్కరు దెయ్యాలుగా మారరు అది క్రైస్తవ విశ్వాసం కాదు చనిపోయినటువంటి వ్యక్తులు ఆత్మలు తనను సృష్టించినటువంటి దేవుడిని చేరతాయి లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక స్థలానికి చేరుతాయని బైబిల్ చెబుతుంది అయితే ఎవరో పూర్వీకులు ఇంట్లోకి వచ్చి అందరినీ గుర్తిస్తున్నారు పిల్లలు కూడా ఈ విషయాన్ని అనగా తెలియని వారిని కూడా గుర్తిస్తున్నారని కొందరు చెబుతూ ఉంటారు అది దాదాపు అసాధ్యం ఒకవేళ అలా జరిగితే ముందు వైద్యులకు చూపించాలి వైద్యులు కూడా దానికి కారణం కనుగొనలేకపోతే లేకపోతే అప్పుడు శ్రీసభ అధికారులు రంగంలోకి దిగి సైతాన్ని ఆవహించిందేమో పరీక్షించి ఆ తర్వాత కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటారు అంతే తప్ప చనిపోయిన వారు దెయ్యాలుగా మారడం అంటూ ఏమీ ఉండదు చనిపోయిన తర్వాత ఒక రెండు మూడు గంటలు లేకపోతే అధ్యయనం అయిపోయేవారు అని చెప్పి రకరకాల డేస్ ఉంటాయి అన్నమాట తొమ్మిది రోజులు ఏడు రోజులు అని అప్పటి వరకు భూమి మీద తిరగడం అంటూ ఏమీ ఉండదు అలాంటి వాటికి భయపడొద్దు మీ పిల్లలకి ఇట్లాంటి వాటిని అసలు నేర్పించవద్దు ఎందుకంటే అవి వారి మనసుల్లో నాటుకుపోతాయి చిన్నప్పటి నుంచి ధైర్యంగా ఉండడం నేర్పించండి వారి సైతాను మనకంటే కింద వాడు ఒక వేస్ట్ ఫెలో వాడిని ఈజీగా గెలవగలం అన్నట్టుగానే వారికి నేర్పించండి ఇంకా ఈ అంశం మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ హాల్